భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అది చిన్నగా ఉండడం వల్ల మనం చాలా వరకు ఆ విషయాన్ని చూసిండకపోవచ్చు. అదే 10 ఫలితాల్లో మెరిసిన బాలికలు అని ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్లో మధ్యలో మనకు డిఎస్సి ధృవీకరణ పత్రాల పరిశీలన జూన్ నుంచి అనే విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు ఎవరైతే డిఎస్సి 2018 పరీక్షలు రాసి ఎవరి పేరైతే మెరిట్ లిస్ట్ లో ఉందో అలాంటి అభ్యర్థులందరూ కూడా ఈ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి అలాంటి న్యూస్ ఈ రోజు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. దాన్ని మనం ఒకసారి చూస్తే డిఎస్సి ధృవీకరణ పత్రాల పరిశీలన జూన్ నుంచి, డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనను వచ్చే నెల 1వ తేదీ నుంచి చేపట్టి నెలాఖరుకు పూర్తి చేయనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున డిఎస్సి ఎంపిక ప్రక్రియలో కొంత జాప్యం జరిగిందన్నారు. మొదట జిల్లా విద్యాధికారుల పూలులో ఉన్న వారికి, మిగులుగుగా ఉన్న అనగా సర్ప్లస్ ఉపాధ్యాయులకు, ఆ తర్వాత డిఎస్సి అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలపై చర్యలేం తీసుకోవడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. టోటల్ గా అయితే ఇక్కడ డిఎస్సి మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాలను పరిశీలించడానికి జూన్ 1 నుండి స్టార్ట్ చేసి జూన్ నెలాఖరి కల్లా అయిపోగొట్టే తట్టు ఇక్కడ మనకు కమిషనర్ తెలియజేయడం జరిగింది. మొదటగా మిగులున్న అంటే సర్ప్లస్ గా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు వారికి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ధృవీకరణ పత్రాలు పరిశీలించి జూన్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి మేబీ జూలై కల్లా వారికి, జూలై ఆగస్ట్ లో కల్లా వారికి వాళ్ళకి కావాల్సినటువంటి పోస్టింగ్ కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎవరైతే మీ పేరు మెరిట్ లిస్ట్ లో ఉంది అని అనుకుంటూ ఉంటారో, జాబ్ డిఎస్సిలో జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకుంటుంటారో, అలాంటి వారు వారి యొక్క ధృవీకరణ పత్రాలను రెడీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అందుకోసం మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ఆల్రెడీ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఏ విధంగా ఏ సర్టిఫికేట్స్ ని రెడీ చేసుకోవాలి, ఏ విధంగా హాజరు కావాలి అనే విషయాన్ని కూడా మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఒక ప్లేలిస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. మరి ఆ ప్లేలిస్ట్ ని చూడడం ద్వారా మీరు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కావచ్చు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంది. మరి ఈ అప్డేట్స్ మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.